अल्लूरी सीतारामराज जिला डुम्बिरिगूड मंडल अरकु पंचायती पार्लमेंट वर्किंग कमिटी कोंडेटी लक्ष्मणराव आध्वर्यं में जगन नीलू पेदलकु कन्नीलू कार्यक्रम निर्वहिंचारु। अरकु नियोजकवर्ग नायकुलु बंगारु रामदास मात्लाडुतू అర్హులైన వారందరికీ ఇల్లు కట్టేస్తామని, గ్రామీణ ప్రాంతాల్లో 1.5 సెంటు, పట్టణ ప్రాంతాల్లో 1 సెంటు చొప్పున 30.76 లక్షల అర్హులైన వారికి పట్టాలు పంపిణీ చేసిన వైసీపీ పార్టీ కేవలం ఫోటోలకు మాత్రమే పరిమితమైందని విమర్శించారు। స్లాబ్ ఇస్తాము అవి అన్ని చెప్పడం బట్టే మరి మేము ఇలా అప్పు చేసి బేస్మెంట్ వేయించుకోవడం జరిగింది। ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఇప్పుడు మీ డబ్బులు కాకుండా మేము అన్ని హౌసింగ్ అన్ని కట్టించి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం అన్నారు కదా, మరి మీరు ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టి అక్కడ బేస్మెంట్ అన్ని చేయించారు? ప్లేస్ పోతది, ఇప్పుడు మీరు ఇచ్చారు అక్కడ ఇది పలంది, ఇప్పుడు నేను అక్కడ వెళ్ళి చిన్న బేస్మెంట్ చేసుకుని ఉండేను అనుకో, ఇవిడికి పలాన ఆవిడికి ఇచ్చింది ఇది అని కాపాడుకోవడం కోసం అని మేము అప్పులు చేసి అది బేస్మెంట్ చేయడం అయింది। కానీ ఇప్పటిదాకా మీకు ప్రభుత్వం నుంచి స్పందన ఏమైనా వచ్చిందా? ఏమీ రాలేదు కాబట్టి అది అలా ఆగిపోయింది। ఈ పట్టాలు ఉన్నాయి కదా, ఈ పట్టాలు ఇచ్చారు కదా, ఏమైనా హౌసింగ్ కట్టిస్తామన్నారా పట్టాల కోసం? ఈ పట్టాల కోసం మేము అడుగుతుంటే వాళ్ళు ఏమంటున్నారంటే అవతల కోర్టులోని ఉంది, ఇల్లులు ఆగిపోయి ఉన్నాయి, మరి మేము ఎలా కడతాము, అటు నుంచి శాంక్షన్ లేనిది, మీరు ఇల్లులు ఇల్లులు అంటే మేము ఇల్లుల కోసం ఏడ్ చేయాలా, ఒకళ్ళు ఇద్దరు కాదు కదా అమ్మా అని అడుగుతున్నాను। ఇప్పుడు అలా కదమ్మా, ఇప్పుడు ఇల్లులు శాంక్షన్ అయింది కావాలా, మీకు ఇల్లు పట్టా ఇచ్చేసి మీకు ఇల్లు కట్టించి ఇస్తామని మేము అలాగే అడిగామని, మేము మంచివాళ్ళు కాదు, ఆవిడ ఇలాగ అడిగిందని ఇప్పుడు తీరక వచ్చి ఏమైందంటే ఈ ఇల్లు నువ్వు ఇరగ తీసుకో, నువ్వు ఉండడానికి ఎక్కడైనా ప్లేస్ చూసుకో, ఆ ఇల్లు బదులు ఆ ఇల్లు కోసం ఇంకా నువ్వు మాట్లాడకు, అంటే నేను నా కష్టార్థం ఎంత పోయినా పర్వాలేదు, ఇల్లు ఇప్పుడు నాకు సేక్షన్ చేస్తారట, నేను ఇక్కడ ఇల్లు కట్టుకోవాలట, అంటే ఆ ప్లేస్ ఎవరికి ఇస్తావు, నువ్వు కబ్జా చేసేస్తావా, నా పేరు మీద నువ్వు కబ్జా చేసేసి నాకు ఇక్కడ ఇల్లు ఇచ్చేసి నువ్వు చూపించేసి నువ్వు పెద్ద మనిషి అనిపించుకుంటావా, అలా ఉంది ఇప్పుడు ఇంత అన్యాయం జరుగుతుంది, కానీ మాకు ముందుగా నాయకులకే నాయకులు తీసుకున్నారు, నేను ఉన్నప్పుడు మీకు సాయం చేస్తాను, మీరు మీకు ప్లేస్ దక్కుతుంది మీకు ఇల్లు దక్కుతుంది, ప్రభుత్వం ఇంత సాయం చేసినప్పుడు ఏమి మీరు బేస్మెంట్ వేసుకోలేరా, బేస్మెంట్ చేసేస్తే మీకేంచి నేను బేస్మెంట్ బిల్లు చేయించేస్తే మీరు ఇల్లు స్టార్ట్ చేసుకుంటారు అన్న మాటకి మేము ఆశపడి ఫోన్లే ఈ విధంగా అయినా మాకు ప్రభుత్వం సహాయపడుతుంది అని చెప్పి మేము అప్పు చేయడం జరిగింది। ఎంత ఇచ్చారు అవతల వ్యక్తికి, ఎంత ఇచ్చారు మీరు ఇంత అని అడిగారా, వాళ్ళు అడిగారా? బేస్మెంట్ కి ఇంత పడుతుంది, ఇసుక నేనే ఇస్తాను, ఎవరు డ్రైవర్ వెంకట్రావు, ఇసుక లోడు అతందే, బళ్ళు అతందే కదా, ఇసుక అతందే, మళ్ళీ మెటీరియల్ అతను వేయించాడు, అతని చేతికి తీసుకెళ్లి మేము 20 వేలేసి ఇచ్చాము, అతను 20 వేలు ఇచ్చింది కాకుండా మెటీరియల్ కి ఇప్పుడు నేను మేస్త్రి పెట్టుకోవాలి, నేను లేబర్ పెట్టుకోవాలి, నేను అన్ని చేసుకోవాలి, మరి ఆ ఖర్చులన్నీ 30 వేలు దగ్గర ఖర్చు అయింది డబ్బులు, ఇప్పుడు మీకు తెలియదు ఏముంది, మాకు న్యాయం జరగలేదు, మరి మా పరిస్థితి ఏంటి, ఎన్ని ప్రభుత్వాలు వస్తున్నా ఏ ఒక్క ప్రభుత్వమైనా మాకు గుడ్డోలకి గుడ్డే చేసేస్తుంది కానీ కన్ను మాత్రం ఇవ్వలేదు। నమస్తే, నా పేరు బంగూరు రామదాస్, అరకు జనసేన పార్టీ జన సైనికులు, మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అరాచకాలకు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి మోసాలకు మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు అరకు నియోజకవర్గంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది। జగనన్న మోసం, ఈ యొక్క జగనన్న మోస కార్యక్రమం ఎలాగంటే జగనన్న వైఎస్ఆర్ గృహం పథకాలు ఇచ్చి 28.80 కోట్లతో 15.60 లక్షల ఇళ్లను మంజూరు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి 2020 అది ఆమోదం చేసినప్పటికి కూడా ఇప్పుడు ఏజెన్సీ గిరిజన మన్య ప్రాంతంలో అయినటువంటి అరకు గ్రామానికి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి వైఎస్ఆర్ పాలని ఇప్పటిదాకా నిర్మించలేకపోవడం చాలా దురదృష్టకరం, ఏజెన్సీ మన్య ప్రజలకు తెలియజేసింది ఇదేనా, జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేసినటువంటి ఇల్లు ఎక్కడుంది చూపించండి, ఇక్కడ ఉన్నటువంటి ఇల్లు ఎక్కడ కట్టారు, ఇక్కడ ఉన్నటువంటి ప్లాట్లు ఎక్కడున్నాయి, మీ యొక్క ఆదరణలో ఆ డబ్బులుండి మరి ప్రజలకి ఇల్లు లేవు, ఈరోజు పేదవాళ్ళు ప్రతి పేదలకి ఇల్లు ఇస్తారని మీరు హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రతి పేదల కన్నీళ్లు చూస్తున్నారు, మీరు ప్రతి పేదల యొక్క కన్నీళ్లు మీరు తుడవలేరా, ఎందుకు తుడవలేమని ఇప్పుడు వెనకాంజ చేస్తున్నారు, మందు
మీ హామీ పథకాలు ఏమైపోయాయి?